ముందు రాజారెడ్డి రాజ్యాంగం ఏమన్నా పెట్టుకున్నారా అంటే అది టీడీపీ వాళ్ళ అనుమానం అది క్లారిఫై చేస్తారా ఒకటి వాసుదేవన్ గారు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ పతనం అయిపోవడానికి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు సర్వనాశనం అవడానికి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకో తెలియకపోవటం రాజారెడ్డి ఫ్రాక్షనిజం వాడు ఫ్రాక్షనిస్ట్ వీడు ఫ్రాక్షనిస్ట్ అని చెప్పి ఓట్ బ్యాంకు మొత్తం నాశనం చేసుకొని పార్టీ మొనగడ ఉంటదా ఉండదా అనే పరిస్థితికి తెచ్చుకున్న ఆ వ్యక్తి అతను మంగళగిరిలో కూడా ఓడిపోయి ఎవరైనా మొట్టమొదటి శుభమాన్ని గెలుస్తారు మంగళగిరిలో ఓడిపోయాడు మేము ఒకటే మా మూడే సిద్ధాంతాలు అభివృద్ధి సంక్షేమం అవినీతి నిర్మూలన మేము ఎలక్షన్లో కూడా చెప్పాం మేము వస్తే ప్రతి అంశాన్ని మేము వెలికి తీస్తాం మేము ప్రతి అంశాన్ని ప్రజలకి పారదర్శకంగా ఉంటాం అక్కడ బీజేపీ ప్రతినిధికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నా ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్లో ఆ డబ్బులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఈ ఇండియాలో 23,500 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు ఈఎస్ఐ స్కామ్లో ఆ రాష్ట్రాల్లో విజిలెన్స్ రిపోర్ట్ జరుగుతుంది ఆరు రాష్ట్రాల్లో మేము విజిలెన్స్ రిపోర్ట్ కేంద్రానికి పంపించి అక్కడ కార్మిక శాఖ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే ఇవాళ మేము అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశాం ఆయన లెటర్ రాశాడా లెటర్ రాయలేదా ఆక్షన్ పెట్టారా టెండర్ పెట్టాడా అది 41 నోటీస్ ఇచ్చారా ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రలాపండి కోర్టులో తెలుసుకోమనండి పోయి ఆయన లెటర్ ఇచ్చిన సంగతి ఆయన కాదు సంతకం ఇంకోటి అక్కడ తెలుగుదేశం మిత్రుడు విద్యాసాగర్ రావు గారికి చెబుతున్నా ఇన్సూరెన్స్ ఒక్కొక్క లారీకి 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది 60 లారీలకి వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ చేయలేదని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కేసు పెట్టారు మేము పెట్టలేదు మాస్టరు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మనం పోలీస్ డిపార్ట్మెంట్ లాగా రికమెండ్ చేస్తే వాళ్ళు ఎవరు వాళ్ళు కేసు పెట్టారు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికెట్ మేము సంతకం పెట్టలేదని ఇచ్చారు ఇది ఫ్యాబ్రికేటెడా అని మీరు కోర్టులో తెలుస్తాయి సార్ ఎన్ని కోర్టులో తెలుస్తాయి ఎందుకని దివాకర్ ట్రావెల్స్లో 4 నెలల నుంచి మూతబడితే అయ్యా కొన్నాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఎందుకు 12 లారీలకు డబ్బులు ఇచ్చారు మీరు మీ మా కేసులు మా మీద పెడతారంటే ఎందుకు నాగాలాండ్లో మీరు రిజిస్ట్రేషన్ చేశారు ఎన్ని మీ కోర్టులో చెప్పండి ఓకే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ మీద ఫ్యాబ్రిక్ కేసులు పెడతారా వాళ్ళైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు రాష్ట్ర గవర్నమెంట్ ఇన్ఫ్లెన్స్తో పెట్టిందా ఒక్కొక్క లారీకి 70,000 ఇన్సూరెన్స్ కట్టకుండా ఫేక్ ఇన్సూరెన్స్ కాగితాలు పెట్టి నడిపించారా లేదా అవన్నీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కేసు పెట్టారా లేదా పోలీస్ స్టేషన్లో అక్కడ సంబంధిత స్టేషన్ ఆఫీసరు ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇది నాది కాదు నా సంతకం కాదు అని రిపోర్ట్ ఇచ్చాడా లేదా ఇంకా మీరు ఇంకేందండి మీరు కోర్టు తేలాలా ఆఫీసర్ తేలాలా కోర్టే తెలుద్ది చివరికి ఏదైనా పరిష్కారం కోర్టే తెలుసు సార్ ఆ కోర్టు దగ్గరకు పోయేదాకా ఈ ఎన్ఓసీ సర్టిఫికెట్లు ఇవన్నీ తేలుతాయి సార్ ఇప్పుడు మీ విధానం మీరు అచ్చెన్నాయుడు విధానాలను సమర్థిస్తారా జేసీ ప్రభాకర్ రెడ్డి విధానాన్ని మీ పార్టీలో మూల సిద్ధాంతకర్తలు అయ్యుళ్ళు మా పార్టీకి మూల సిద్ధాంతకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి మీ సిద్ధాంతకర్త అచ్చెన్నాయుడు దివాకర్ రెడ్డా మిమ్మల్ని మీరు రాజారెడ్డి అన్నారు కదా మీరు పెట్టుకోండి దివాకర్ రెడ్డి మీరు తెలుగుదేశం వాళ్ళు రేపు నుంచి దివాకర్ రెడ్డి రాజ్యాంగం పెట్టుకోండి పెట్టుకొని లైన్లో రండి మీరు కూడా దివాకర్ రెడ్డి మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పారు కదా మీరు కూడా దివాకర్ రెడ్డి లాగా మాకు రాజ్యాంగం రాసుకొని రూల్స్ అండ్ ఫ్రేమ్ చేసుకొని మీరు కూడా ఎలక్షన్లు రండి మీరు తెలుగుదేశం అవినీతి 4,000 ఎకరాలు మీరు ఎంత కాజేసింది ఒక అడిషనల్ కలెక్టర్ జైల్లో గుంటూరు జైల్లో ఉంది ఆమె 4 ఎకరాలు 20 సెంట్లు కాజేసింది 4,000 ఎకరాలు కాజేసి ఒక్కొక్కరు ఎక్కడుంటారో పారిపోతారు మీకు అన్ని సినిమా స్క్రీన్ మీద మీరు అంటున్నారు మీరు మగవాళ్ళు అయితే అరెస్ట్ చేయండి మీరు మగవాళ్ళు అయితే అరెస్ట్ చేయండి మేము మగాళ్ళము కాదు మా దగ్గర ఎంత ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో సహా మేము బయటకు వస్తాం ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్ ఉంది చూసారా ఇది మాది కాదు మిత్రమా విద్యాసాగర్ గారు అది కేంద్ర ప్రభుత్వం అంది కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేయమంటేనే వేసింది తెలంగాణలో జరిగిన తర్వాత ఇది అచ్చెన్నాయుడా లేకపోతే ఎర్రనాయుడా కాదు ఇవన్నీ 6 రాష్ట్రాల్లో ఎంక్వైరీ జరుగుతుంది ఈఎస్ఐకి 23,500 కోట్లు డబ్బులు ఇచ్చారు మీరు ఎక్కడికి పోరు మీరు దివాకర్ రెడ్డి రాజ్యాంగం రాసుకొని రండి రేపు ఎలక్షన్కి చాలా సంతోషిద్దాం మీరు రాజారెడ్డి ఎలక్షన్ అంటున్నారు కదా మీరు దివాకర్ రెడ్డి రాజ్యాంగం రాసుకోండి ఏది దొంగ పుస్తకాలు పెట్టుకోవటం దొంగ ఇన్సూరెన్స్లు పెట్టుకోవటం
ఇవన్నీ రండి. చాలా సంతోషిస్తా విద్యాసాగర్ గారు. రైట్ సాంసర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. భూమన్ గారు చెప్పండి, అంటే రాజకీయాల్లో ఈ రకంగా ఒక కుటుంబాలని టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేసుకుంటూ తమ పార్టీ ప్రయోజనాల కోసం